सिद्धिपेट जिला अक्कनपेट मंडलम में जरग आम ग्राम में भारतीय जनता पार्टी 41 आविर्भाव दिनोत्सव वेडुकल्लो बीजेपी मंडल अध्यक्ष गोल्लपल्ली वीराचारी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। భారతీయ జనసంఘ నుంచి ముంబైలో 1980 ఏప్రిల్ 4 రోజున అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ ఏర్పడ జరిగింది। ఈ రోజు వరకు 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశంలోనే 10 కోట్ల ప్రాథమిక సభ్యత్వం కలిగిన ఏకైక అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ। మరి ఈ రోజు సగటున కార్యకర్త సంవత్సరానికి ఒక 6000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తన సొంత ఖర్చుతోని ఇలా పార్టీకి పనిచేస్తా ఉన్నాడు। గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు గాని జిల్లా స్థాయి వరకు గాని రాష్ట్ర స్థాయి వరకు గాని ప్రతి కార్యకర్త తన జేబులో కనుక ఖర్చు పెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ। మరి ఈ రోజు నుంచి పార్టీని ఈ 41 సంవత్సరాల వసంతలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ బలపుతం కృషి చేస్తారని చెప్పి అక్కడిపేట మండల కేంద్రంలో మండలాన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు నేను వినవించేది ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ। ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జెండా జనతా పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తను పిలుపునిస్తున్నాను। స్వస్తి। భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేర్యాల పట్టణ అధ్యక్షులు కాటం సురేందర్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు। భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము మరి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। మరి భారతీయ జనతా పార్టీ 1980 లో ఫస్ట్ ఆరం స్టార్ట్ అయ్యి మరి రెండు ఎంపీ సీట్లతో స్టార్ట్ అయ్యి ఈ రోజు 303 ఎంపీ స్థాయికి పోయిందంటే ఈ రోజు కార్యకర్తల మనోబలంతో కార్యకర్తల బలంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచలంచలుగా ఎదుగుతూ ఈరోజు మరి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక సభ్యత్వం గల మరి భారతీయ జనతా పార్టీ ఏర్పడింది। కాబట్టి ఈరోజు మరి అట్టడుగు స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ మరి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టే ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది। ఈరోజు మరి ఒక ఛాయ అమ్ముకున్న వ్యక్తి కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రధాని కావడం జరిగింది। అదేవిధంగా మరి ఒక ఊరి గుడిసెలో ఉన్న మరి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు జరుపుకోవడం జరిగింది। భారతీయ జనతా పార్టీ ఏర్పడి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశం ఒక సుస్థిరమైనటువంటి పాలన ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ। మరి ఇందుకు నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా సడక్ యోజన మాన్యశ్రీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు పెట్టిన రోడ్లు మరి ఇప్పటి వరకు అవి చెట్టు చెదరగొట్టు ఉన్నాయి। మరి రాబో రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారానే మరి ఈరోజు సుస్థిరమైన పాలన ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే జరగడానికి నిదర్శనమని తెలియజేస్తున్నాం। భారతీయ జనతా పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సమచిత న్యాయం కలుగుతుందని సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రోషయ్య అన్నారు। సిద్దిపేట జిల్లా మిర్జటి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు దేవరాజ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు। భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో ఏప్రిల్ 6 తారీఖు నాడు పార్టీ ఆరంభించిన రోజు కాబట్టి మరి పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశాన్ని 3 దఫాలుగా పరిపాలన చేసి మరి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నాయకత్వంలో ఈరోజు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు కింది స్థాయి దాకా అందించి మరి భారతదేశాన్ని ప్రపంచంలోనే మేడి దేశంగా తీసుకురావడానికి మోడీ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు। మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని స్వీట్లతోని పంచుకొని ఆనందంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది।
ఆధ్యాత్మిక కార్యక్రమంతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని వేద పండితులు విట్టాల రాజపున్నయ్య శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుసుట్టి మండల కేంద్రంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోహ ఉత్సవాలు కొనసాగుతున్నాయి అన్నారు. శ్రీ రేణుకా మాత ఏమహ ఈ మిట్టదరి గ్రామంలో ఎల్లమ్మదేవి రేణుకా మాత యొక్క 10వ వార్షికోత్సవం అంటే 5 సంవత్సరాలు ఒక సంవత్సరం చేశారుక 50 సంవత్సరాల విజయం అమ్మవారు చాలా పవిత్రమైంది చాలా పురాతనమైంది ఈ అమ్మవారికి 5వ ఒకసారి ఉత్సవ కార్యక్రమం సిద్ధోహ కార్యక్రమం జరుగుతుంది కనుక ఇది 10వ కార్యక్రమం దీన్ని ఉదయం ఆదివారం నాడు ప్రారంభించి సోమవారం అయిపోయింది మంగళవారం నాడు పూర్ణవుతి హోమ కార్యక్రమంతో జరిగిపోతుంది మరియు కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది మంగళవారం నాడు అభిజిత్ నక్షత్రమూర్తులు ఎల్లమ్మ తల్లికి దేవదగ్నిమైకి వివాహ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది భక్తులు గమనించి ఎల్లమ్మ తల్లిని ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను సూర్యాపేట జిల్లాలోని కేసారం గ్రామంలో ఐకేపీ ధాన్యాల కొనుగోలు కేంద్రం రైతు వేదికలను ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బ్రహ్మాండమైనటువంటి పంట తెచ్చిండు, కొద్ది కూడా తాళలేదు. రైతులందరూ కూడా ఈ రకంగా శుభ్రంగా ఒడ్లు తెచ్చి న్యాయమైన వాళ్ళ 18-88 తీసుకోవాలి. పదధారలు మాయిశ్చర్ పర్సంటేజ్ కూడా రిక్వైర్డ్ స్టాండర్డ్ కంటే తక్కువనే ఉంది, ఇంకా మంచిగా ఉంది. 17-14 ఉంది, 17 ఉండాల్సింది, 17 లోపల ఉండాలా, 14 వరకే ఉంది, మంచిగా ఉంది, తాళ లేకుండా ఉంది, శుభ్రంగా ఉంది అందులో. అందుకని ఆయన అభినందిస్తున్నాను. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రం మొత్తంలో ప్రారంభించుకోవడానికి సూర్యాపేట నల్గొండ విధానం అమలు కావాలి. అది జరగాలంటే మరి ఏం జరగాలి? ఏమి పండిస్తే మార్కెట్ లో కొనుగోళ్లకు సులభంగా ఉంటుందో ఆ పంటల మీద తెలంగాణ రైతాంగం దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. ఈ 6 ఏళ్ల తర్వాత 7వ సంవత్సరం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, తెలంగాణ వ్యవసాయ రంగం రేపు స్థితి మనకు వస్తుంది, ఆ శక్తి మనకుంది. కొద్దిగా ఓర్పుతోన, కొద్దిగా నేర్పుతోన, కొంచెం పట్టుదలతోన మనం కొంచెం కొత్త బాట పట్టాలి. ఈరోజు మిర్చి ఉంది, కొంత మిర్చిని పెంచుకోవాలి. మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. మిర్చి పంట ఏంటంటే ఒకప్పుడు వరి పెట్టుకుంటే నష్టం లేదు, సౌట భూమి ఉంది, వేరే పంటలు రావు, వరి వస్తుంది అక్కడ పెట్టండి. అంతే తప్ప బంగారం లాంటి భూములన్నింటినీ కూడా అచ్చుగట్టి వరి వేస్తే మనకు మంచిది కాదు. దయచేసి ఆలోచన చేయాల్సింది కానీ మనం చేస్తాం. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా రైతాంగానికి కూడా ఈ అంశం చేరవేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కంది సాగును పెంచండి రాబోయే రోజులలో. కందిపప్పు తక్కువై మనం ఎలా ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది భారతదేశం. మనం తినే నూనె లేక మనం ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి నూనె దిగుమతి చేసుకుంటున్నాం. మా దాన్నే పామాయిల్ అంటాం. నూనె కాబట్టి మిర్చి పంటను ప్రోత్సహించాలి, పెంచాలి. వ్యవసాయ శాఖ అధికారులకు కూడా నా సూచన, మీరు ఎక్కడికక్కడ ఏ జిల్లా కా జిల్లాలో ఇప్పుడు రైతు వేదికలు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నామంటే ఈ రైతు వేదికలు నిరర్థకంగా ఉండడానికి వీల్లేదు. కోసమే రైతు వేదికలు కట్టుకున్నాం. ఈ సాంప్రదాయ పద్ధతులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా ఇదొక కార్యాలయం కాదు. ఇది రైతన్నలకు, కర్షకులకు ఒక దేవాలయం లాంటిది. ఒక పవిత్రమైనటువంటి కార్యాన్ని మొదలు పెట్టుకోవడం కోసం రైతు వేదికల్ని ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టించినారు. వాటిని మనం రైతులకు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయం అంటే అందులో ఉండేటువంటి అందరూ, ఉద్యాన శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అందరు అధికారులు కూడా ఇది మా శాఖ లేకుంటే ఇది మాది కాదనేది కాకుండా అక్కడ సమగ్రంగా ఆ ప్రాంతంలో ఉద్యాన పంటలు అవసరం ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దాన్ని ప్రోత్సహించాలి. ఈరోజు సూర్యాపేట లాంటి పట్టణం చాలా విషయాల్లో ఆదర్శంగా ఉంది. ముందుగా వ్యవసాయానికి సంబంధించి, ఉద్యాన శాఖకు సంబంధించి చెప్పాల్సి వస్తే ఇక్కడ మిద్దెల మీద తోటలు పెట్టి దాదాపు 1500-2000 ఇళ్ల మీద ఇలా కూరగాయలు పండించేటువంటి సంస్కృతికి మీరు నాంది పలికినారు. నేను మనసారా అభినందిస్తున్నా తమ్ముడు జగదీష్ రెడ్డి గారిని, సహకరించినటువంటి ఉద్యోగులకు కూడా నా అభినందనలు. ఇవాళ కొత్త జిల్లా కేంద్రాలైనా మనకు హైదరాబాద్ తర్వాత, మహానగరం తర్వాత అనేక జిల్లా కేంద్రాల్లో ఈరోజు మన యొక్క యాక్టివిటీ పెరిగింది. హ్యూమన్ యాక్టివిటీ అంటాం మనం, మన దైనందిన కార్యక్రమాలు పెరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొయినికుంట గ్రామానికి జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ శ్రీశక్తి జాగరణ్ అవార్డు రావడంతో మండలంలోని పలు గ్రామ సంఘాల నాయకులు గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనచరి మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుబ్బాక పట్టణ కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ లోపల పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా గౌరవనీయులు జేపీ నడ్డా గారి నాయకత్వం లోపల ప్రతి బూత్ లోపల ఈ జెండా ఎగిరేసే కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత నూతన ఉత్సాహంతో ఈరోజు అన్ని పంచాయతీ పరిధి లోపల ఈ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. పార్టీ స్థాపించిన రోజు పార్టీ పెద్దల ఆకాంక్ష ఎవరినో ఎమ్మెల్యేని చేయడమో ఎవరినో ముఖ్యమంత్రిని చేయడమో పార్టీ ఉద్దేశం కాదు. అంత్యోదయనే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అంత్యోదయ అర్థం బంతిలో కూర్చున్న మొదటి వ్యక్తికి ఏ రకమైనటువంటి భోజనం లభిస్తుందో అదే రకమైనటువంటి భోజనాన్ని బంతిలో ఉన్నటువంటి చివరి వ్యక్తికి అందించాలనేదే భారతీయ జనతా పార్టీ సంకల్పం. సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అనేక మంది త్యాగధనుల త్యాగం ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంతింతయి వటుడింతయి అన్నట్టు రెండోసారి వరుసగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందంటే పేద ప్రజల సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమాలే ప్రజల మధ్యలో మమ్మల్ని నిల్చోబెట్టినాయి. మేమిచ్చిన ఎల్ఈడీ బుగ్గలు కానీ, మేమిచ్చిన గ్యాస్ సిలిండర్లు కానీ, పేదలు ఉండేటువంటి ఏరియాల్లో వేస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అంత్యోదయకి దర్పణంగా మిగులుతాయి. కట్టెల పొయ్యిలు మానేసి సిలిండర్లని మహిళలకిచ్చి గౌరవించినటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ. ఏ పని చేసినా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గతంలో ఎట్లయితే రెండు పార్లమెంట్ స్థానాలతోటి 273 జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగేటువంటి ఎన్నికలలో 2 నుంచి 62 కూడా ఎదిగి చూపెడతామని ఈ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం పనిచేయాలని చెప్పి కార్యకర్త బంధువులందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిషత్ చైర్మన్ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్ కరోనా టీకా వేయించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి శివవర్మ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లిస్ట్ తయారు చేసుకుంటే
ఏ ఊరికి ఎంత స్ట్రెంత్ అనేది మనకు తెలిస్తే ఎన్ని రోజులు అలాట్ చేయొచ్చు ఒక షెడ్యూల్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇక్కడ గ్రామ పంచాయతీ అన్ని మండలాలలో ఇప్పుడు ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు ఆశా వర్కర్లను ఏఎన్ఎంలను గౌరవ సర్పంచ్ గారు గౌరవ ఎంపీటీసీ గారు మీ అందరినీ పిలిచి డాక్టర్ గారి చేత మళ్ళీ ఒకసారి ఎల్లుండి మనం సమావేశం ఏర్పాటు చేసుకొని కులంకుశంగా దీని మీద చర్చించి దాన్ని ఎలా చేస్తాం షెడ్యూల్ ప్రకారంగా చేస్తామా ఎంతమందిని మొబిలైజ్ చేస్తామని మనం పర్ఫెక్ట్ ఒక ప్లాన్ ప్రకారం నుంచి గౌరవ సర్పంచ్ గారు చర్చ చేసి తదుపరి దాన్ని సమీక్ష సమావేశం చేసుకుని ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మనం అందరం అమలు చేసుకుంటే బాగుంటుంది ఎక్కడైనా మిస్ అవుతారు కంపల్సరీ ఒక 10-15% మిస్ అయితే వాళ్ళని నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఎట్లా పికప్ చేసుకోవాలి 23 గ్రామాలు ఎట్లా చేయాలి ఏ గ్రామం ఎట్లా చేసుకోవాలి ఎట్లా బాగా చేస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకునే అవకాశం అయితే తీసుకున్నాం పేపర్ లేదు బట్ ఉంటే బాగుంటుంది అనేది కలెక్టర్ గారి ఉద్దేశం రేపు ఈ నలుగురికి అయితే కలెక్టర్ గారు మీటింగ్ పెడుతున్నారు తదుపరి ఇంకా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఈరోజు మేడం గారు చెప్తారు ఇంకా ఏమైనా వస్తే అన్ని కలిపి మనం ఒక సమావేశం పెట్టుకుని దాంట్లో ఒక తుది రూపం తీసుకొని ఫైనల్గా మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎందుకంటే ఊర్లో ఒక్కరికి వస్తే ఆ ఊరు మొత్తం జనాభాకి భయం టెన్షన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సహకారం ఉంటే సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ బీజేపీ పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు మండల అధ్యక్షులు దోనే అశోక్.